అల్వాల్ సాయి బృందావన్ కాలనీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అల్వాల్ సాయి బృందావన్ కాలనీలో సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవను, ప్రతి ఒక్కరు బాబా సేవలో పాల్గొనాలని ఆలయ ధర్మకర్త జోగిరాజు తెలిపారు. ఈరోజు చాలా విశిష్టమైన రోజండి గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే నిజంగా గురువులను అందరినీ తలుచుకునేటువంటి రోజు. అది ముఖ్యంగా ఇక్కడ మనం సాయిబాబా గుడిలో ఉన్నాము. ఆ సాయినాథుని యొక్క మహిమని, ఆయన జీవిత చరిత్రని, అని ఏమైతే చెప్పారో వాటన్నింటినీ ఇప్పటి వరకు మనం సత్సంగంలాగా జరుపుకున్నాము. ఇదంతా మన పూర్వజన్మ యొక్క సుకృతమండి. మనం అనుకుంటే అయ్యేటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎంత జల ప్రళయం, వర్షం కురుస్తున్నది ఒక 4-5 రోజుల నుంచి. మరి ఇంతమంది మనం ఇక్కడ గ్యాదర్ అవడము అనేటువంటిది ఆ బాబా అనుగ్రహం. అది ఇంత వర్షంలో మనం ఇక్కడికి వచ్చి మన అమూల్యమైనటువంటి సమయాన్ని మనం చాలా ఈ బాబా లీలలు, బాబా చరిత్ర ఇదంతా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. పౌర్ణమి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఇది పరిపూర్ణమైనటువంటి రోజు. ఈ రోజు సుదినం అద్భుతమైనటువంటి అనుగ్రహం, సాయినాథుని యొక్క అనుగ్రహం ప్రజలందరికి కూడా లభించాలని చెప్పి ఉదయమునే అభిషేకము, పూజారి కార్యక్రమాలు, అర్చన ఇత్యాది కార్యక్రమాలు పరిపూర్ణంగా చేయడం జరిగింది. ఆ సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని జోగిరాజు గారు పరిపూర్ణమైనటువంటి ఆ సద్గురు సాయినాథ సేవలో ఉంటున్నారు. దేశమంతా అందరూ కూడా, కాలనీ వాసులందరూ కూడా పరిపూర్ణంగా ఆయు ఆరోగ్యాలతో వారి మనస్సులో ఉన్నటువంటి ఏ సమస్తమైన కోరికలున్నా అవి నెరవేరాలని ఆ సద్గురు సాయినాథుని యొక్క పూజారి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సద్గురు సాయినాథులు అందరినీ సర్వదా కాపాడుగాక.